సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో నరేంద్ర మోడీ అభిమాని బైరు సతీష్ ప్రధాని నరేంద్ర మోడీకి గుడి కట్టారు. గుడి ప్రారంభోత్సవానికి బీజేపీ నాయకులు బొబ్బ భాగ్యారెడ్డి, మాస్కుల చంద్రారెడ్డి, దేనుమకొండ రామరాజు, కోటిరెడ్డి మరికొందరు పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా భాగ్యారెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారి మీద అభిమానంతో గుడి నిర్మించిన బైరు సతీష్ని కొనియాడారు. ఇక నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో దూసుకుపోతుందని అన్నారు. మరో 20 నుంచి 30 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఉండాలని ఆకాంక్షించారు. పట్టణానికి చెందిన బైరు సతీష్ అనే వ్యక్తి మరి వాళ్ళ నరేంద్ర మోడీ గారికి అతనికి చాతన ఎవరికి మరి గుడి కట్టడం జరిగింది. నిజంగా అతనిని మరి భారతీయ జనతా పార్టీ ఉజునార్ పక్షాన అందరం కూడా మరి అభినందిస్తున్నాం. మరి వాళ్ళ ఇటువంటి ప్రధాని మన భారతదేశంలో ఉండటం మన దేశ ప్రజలందరూ కూడా గర్వకారణం. మరి ఏ విషయంలో అయినా కూడా మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఆ నిర్ణయానికి దేశ ప్రజలందరూ కూడా కట్టుబడి మరి అతనికి ఏ తీసుకున్నా మోడీ గారి దేశానికి మంచి నిర్ణయం తీసుకుంటారు. ఇటువంటి వ్యక్తి మన దేశానికి ప్రధానమంత్రి గర్వకారణం. రాబోయే రోజుల్లో 2024 ఎలక్షన్స్ కానీ ఇంకో 20-30 సంవత్సరాలు కనుక నరేంద్ర మోడీ గారు మన దేశానికి ప్రధానమంత్రి కావాలని చెప్పి దేశ ప్రజలు కోరుకుంటున్నారు. మరి నిజంగా ఇటువంటి ఆలోచన వచ్చిన మన బైరు సతీష్ తమ్ముడికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో ఈ హుజూర్ నగర్ నియోజకవర్గంలో కూడా నరేంద్ర మోడీ గారు చేస్తున్న ఏవైతే అభివృద్ది కార్యక్రమాలు ఉన్నాయో, ఏది సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా పేద ప్రజలందరికీ కూడా చేరే విధంగా మరి మేమందరూ కృషి చేసి మరి హుజూర్ నగర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరే విధంగా కాషాయ జెండా ఎర్రబలాడే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను.